హలో ఫ్రెండ్స్, ఈరోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి కుడుములు ఉండ్రాళ్ళు. ఈ రెసిపీ 10-15 నిమిషాలలో ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ పై ఓ ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల వాటర్ పోస్తున్నాను. ఈ కప్పుతోని 2 కప్పులు. అలాగే నేను శనగపప్పు 2 గంటల ముందే నానబెట్టి పెట్టుకున్నాను. పప్పు బాగా నానింది. 2 టేబుల్ స్పూన్లు ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇది 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడితే సరిపోతుంది. 1/4 కప్పు బెల్లాన్ని తురిమాను, కానీ బెల్లం మెత్తగా ఉంది. ఈ విధంగా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, నీళ్ళల్లో కరిగిపోతే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇందులో కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అలాగే నేను కాజు సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను. 10-15 కాజును ఇలా కట్ చేసి వేస్తున్నాను. కొబ్బరి, పచ్చి కొబ్బరినైనా ఎండి కొబ్బరినైనా తురిమి వేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వలన స్మూత్గా, సాఫ్ట్గా మరియు చాలా టేస్టీగా వస్తాయి. నేను బియ్యం 2-3 గంటల పాటు నానబెట్టి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా ఇందులో ఈ పిండిని యాడ్ చేసుకుందాం. మీరు పొడి పిండి, ముందే పట్టుకున్న పిండి, బియ్యం పిండి ఉంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. ఇది పొడి పిండి కాబట్టి ఈ కొలతలు సరిపోతాయి. దీన్ని లో ఫ్లేమ్లో పిండి వేస్తూ కలపాలి. 2 నిమిషాలలో అయిపోతుంది. చూడండి, కరెక్ట్ నేను పోసిన నీళ్ళకు ఈ పిండికి సరిపోయింది. ఇవ 1 నిమిషంలో ఇది మొత్తం పిండి చపాతి పిండిలా అవుతుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేశాను, లేకుంటే అడుగంటిపోతుంది. మొత్తం పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకు చపాతి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చే వరకు. ప్యాన్ వేడిగా ఉంది, స్టవ్ ఆఫ్ ఉంది. చూడండి, మన పిండి రెడీ అయినట్టే. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. చూడండి, మన పిండి రెడీ అయింది. ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇది కొద్దిగా చల్లబడాలి. తర్వాత ఉండ్రాళ్ళు కుడుములా చేసుకోవాలి. ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేళ్ళ అచ్చులు పడేలా ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా వేడిగా ఉంది. కొంచెం వేడి తగ్గినాక చేసుకుంటే బాగుండేది. చూడండి, ఈ విధంగా వేలి అచ్చులు పడే వరకు వీటిని కుడుములుగా ఒత్తుకోవాలి. నేను కొన్ని కుడుములుగా చేశాను, 2 మాత్రం ఉండ్రాలు చేశాను. చూడండి, ఆ కుడుముల్ని ఈ విధంగా నీళ్లు ఒక గిన్నెలో పోసి పైన జాలి గిన్నె పెట్టి ఆయిల్ పెట్టి మనం స్టీమ్ చేసుకోవాలి ఈ కుడుములను, ఉండ్రాలను. చూడండి, ఒక్కొక్కడిగా కుడుముల్ని పెట్టేస్తున్నాను. 10 మినిట్స్ స్టీమ్ చేసినా సరిపోతుంది. మీ దగ్గర ఇడ్లీ చేసుకునే గిన్నె ఉంటే ఇడ్లీ గిన్నెలో కూడా ఈ ఉండ్రాళ్ళు కుడుములను చేసుకోవచ్చు. చూడండి, రెడీ అయినట్టే. ఈ కుడుములు, ఈ ఉండ్రాళ్ళు మీ ఇంట్లో చేసి విఘ్నేశ్వరునికి నైవేద్యంగా పెట్టి సకల సంపదలతో పాటు మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకుందాం.